నమస్తే. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం కిడిసింగిలో భీభత్సం సృష్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు పట్టుబడింది. ఉదయం నుంచి ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవటం కోసం తీవ్రంగా శ్రమించారు. ఓ ఇంట్లో చొరబడ్డ ఎలుగుబంటి రాత్రి నుంచి అక్కడే తిష్టవేసింది. దాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు మత్తుమంది ఇచ్చి పట్టుకున్నారు. ఐదుగురిని గాయపరిచిన ఎలుగుబంటి పట్టుబడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీశాఖ అధికారులు పట్టుకున్న ఎలుగుబంటిని జూకి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం కిడిసింగ్ గ్రామంలో గత 2 రోజుల నుంచి ఎలుగుబంటి హల్చల్ చేస్తుంది. ప్రధానంగా గ్రామస్తులపై దాడి చేయడం, దాంతోపాటుగా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే ఒక వ్యక్తి మృతి చెందాడు, నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వీరందరికీ కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 2 రోజులుగా గ్రామ పరిసరాల్లోనే ఎలుగుబంటి తిరగడంతో గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తే ఈ రోజు ఉదయాన్నే ఫారెస్ట్ అధికారులు గ్రామంకు చేరుకుని ఆ ఎలుగుబంటిని పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదే గ్రామంలో 2 రోజులుగా కనిపించినటువంటి ప్రతి ఒక్కరిని పైన దాడి చేయడం, దాంతోపాటుగా గ్రామంలో ఉండే పశువులను కొరికి తినేయటం వంటి దీనికి పాల్పడింది ఎలుగుబంటి. అయితే ప్రస్తుతం మనం చూపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లోనే ఆ ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు కొద్దిసేపటి క్రితం మత్తుమంది ఇచ్చి పట్టుకోవడం జరిగింది. దాన్ని జూకు తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా గ్రామస్తులు చెప్తుంది, గతంలో చాలాసార్లు ఇక్కడికి ఎలుగుబంటులు వచ్చాయి. ఇదే భయంతో ఫారెస్ట్ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామంతో పాటు ఉద్యానంలో ఉండేటటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఇటీవల కాలంలో ఎలుగుబంటుల సంచారం విపరీతంగా పెరిగింది. పెద్ద ఎత్తున ఎలుగుబంట్లు ఇక్కడ సంతానోత్పత్తి చేశాయి అనేటటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అయితే చాలు, ఇక్కడ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గ్రామాల నుంచి బయటికి రావాలంటే ఎక్కడ ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 2 రోజులుగా మీ ఊర్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది, చాలామంది గాయాలు పాలు, నిన్న కూడా నలుగురిని కట్ చేసింది, మొన్న ఒక ఆయన చనిపోయాడు. ఏంటి అసలు ఫారెస్ట్ అధికారులు ఈ రోజు వరకు కూడా ఈ రోజు వచ్చి దాన్ని పట్టుకున్నారు, కానీ గతంలో చాలాసార్లు మీరు చెప్పారు అనుకుంటాను, ఎట్లా అసలు వాళ్ళు ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యారా? లేదండి, అంటే అటాక్ అంటే ఎలుగుబంటి ఉందనేది నిజమే. అంటే ఈ సైడ్ చాలా రోజులు బట్టి తిరుగుతుంటుంది, కానీ అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం. అది కూడా సండే మా ఊర్లో చేసింది ఒక ఓల్డ్ మ్యాన్. అతను వెంటనే డెత్ అయిపోయారు. తర్వాత నెక్స్ట్ రోజు ఈ నైట్ టైంతో ఆవుల మీద దాడి చేసింది. తర్వాత ఆ రోజే 11 o'clock ఏఎం ఆ టైము మా పక్క ఊరైన 7 మెంబర్ మేసం విపరీతంగా దాడి చేసింది వజ్రపు కొత్తూరులో. వాళ్ళు ఏడు విపరీతంగా అంటే వాళ్ళు చూడడానికి కూడా భయం వేస్తుంది, వాళ్ళు ఎంత దారుణంగా దాడి చేసింది. అలా అయ్యి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టైం కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం ఆ టైంకి ప్రజెంట్ వస్తాడికి. తర్వాత ఈ నైటు నైటు మా ఊర్లో రావడం వల్ల ఊరు వాళ్ళందరూ భయపడి వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉండిపోయి అనౌన్స్ చేసి వాట్సాప్లో షేర్ చేసి ఎవరు బయటకు రాలేకపోయారు. రాకూడదని చెప్పారు, వాళ్ళు షేర్ చేసుకున్నారు ఓన్లీ. తర్వాత దాంట్లో వర్షం ఒకటి, దాంట్లో ఒకటి చీకటి, లైట్ లేదు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇక్కడే ఉన్నాము, మీరు బయటకు రాకండి, మేము మార్నింగ్ కల్లా కంప్లీట్ చేసేస్తామని కొన్ని చెప్పిన తర్వాత మా ఆఫీస్ వాళ్ళు ఇంకప్పుడు వారు రాలేదు, మూవ్ అయ్యారు అక్కడ నుండి విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం నుండి అని చెప్పారు. ఓకే, మేము కూడా ఎప్పుడు మరే బయటకు రాకంటే ఎర్లీ మార్నింగ్ 5:30 ఇలా రోడ్ సైడ్ నుంచి ఒక అతను వస్తుంటే అది రోడ్ సైడ్ లోపు ఇక్కడ బయట కనిపించింది. బయట కనిపించిన తర్వాత ఊరు మొత్తం చెప్పిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే వచ్చి అలా ఆపరేషన్ షురూ చేశారు, ప్లానింగ్ చేశారు ఎలాగ ఏంటి అనుకుని. ఒక్కొక్కళ్ళు ఆఫీసర్ 1 by 1 వస్తూ టోటల్గా కంప్లీట్గా ఇది 8:30 నుండి స్టార్ట్ చేసిన తర్వాత 12:30 కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉంది, బయటకు రావడానికి వీలుగా ఉంది. ఇప్పుడు 2 డేస్ బట్టి మా ఊరిని ఎవరికి బయటకు వెళ్ళడం కానీ ఏ వర్క్ కానీ చేయడం కానీ ఏం లేదు, ఓన్లీ ఇంట్లో ఉంటాము. రాత్రి మా ఎడ్ల మీద వచ్చి పడిపోయి బంటి వారు ఇలా పడిపోయి మాకు లేని పని అంగం చేసింది. చేసిన తర్వాత ఊర్లో కొంతమంది చూసి దానికి అనామెస్ చేయగానే జనాలు ఇంట్లో ఉండిపోయి తెల్లారిగట్ల అది ఒక పొజిషన్గా చేరిపోయి రూమ్లో కానీ అందరు చూసి గొల్లు పెట్టి దానికి ఒక కంట్రోల్ చేసిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి అందరు ఆఫీసర్లు అందరూ వచ్చి దానికి బట్టి ఇచ్చేసి. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం పెరిగింది, అది కూడా ఉద్యానం ప్రాంతంలో. కాబట్టి ఇక్కడ ఎలుగుబంట్ల సంచారానికి సంబంధించి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి భావనను ఉద్యాన ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం.